సో ఇది చికెన్ పకోడీ ఎలా చేస్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటాను. మీరు ఎలాగే కావాలంటే టేస్టీగా చేసుకోవచ్చు. సో ముందుగా మనం చికెన్ పకోడీ చేయాలంటే ఎట్లా మొత్తం క్లీన్గా కడుక్కోవాలి. కడిగిన తర్వాత సాల్ట్లో ఒక అరగంట సేపు నానబెట్టాలి. సో మంచిగా దాంట్లో ఉండే జెమ్స్ అంతా పోతాయి. సో ముందైతే మనం జస్ట్ నార్మల్ వాటర్లో కడుక్కొని ఆ సాల్ట్ వాటర్లో మనం నానబెట్టుకోవాలి. సో గైస్, చికెన్ పకోడీ కోసం మనం వాటర్లో ఇట్లా సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మనం నానబెట్టుకోవాలి. సో మోర్ దెన్ 1 అవర్ అనేసి మనము నానబెట్టుకోవచ్చు, 1 డే కూడా నానబెట్టుకోవచ్చు జస్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని. సో మనకంత టైం లేదు కాబట్టి మనం జస్ట్ ఒక 1 అవర్ అయితే నానబెట్టుకుంటున్నాము. 1 అవర్ తర్వాత తీసేసి మనం చికెన్ పకోడీకి కావాల్సిన మిశ్రమాన్ని మిక్స్ చేసుకుందాము. సో మనం కరివేపాకు ఇట్లా గుండగుండ చేసుకోవాలన్నమాట, ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి కరివేపాకుని. సో అది ముందుగా ఆ మిశ్రమాన్ని మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఒక కూరగిన్నెలో. కొత్తిమీర కూడా మనం ఇట్లా తీసుకోవాలి గుండుకొరదే. ఫ్రెండ్స్, మనమైతే నానబెట్టిన చికెన్ అయితే తీసుకున్నాము, ఒక 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నాము, 1 అవర్ అయితే నానబెట్టాం మనము. దీనికైతే మనం మనం కావాల్సిన మిశ్రమాన్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటున్నాము, కారం కారం వేసుకుంటున్నాం ఫస్ట్. ఓకే, 2 టేబుల్ స్పూన్ కారం అనమాట. తర్వాత మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ సాల్ట్ వేసుకున్నాం 2 టేబుల్ స్పూన్, అంటే చిన్న టేబుల్ స్పూన్ అనమాట, చిన్నవి. సో మనం కొంచెం చికెన్ మసాలా వచ్చేసి వేసుకుందాము, చికెన్ మసాలా పౌడర్. ఓకే, దెన్ ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ఈ కొత్తిమీర అండ్ కరివేపాకు తురుము ఏదైతే ఉందో మనం అది మిక్స్ చేసుకుందాము. సో అట్లా తర్వాత దీంతో పాటు మనం బియ్యం పిండి అండ్ శనగపిండి ఈ 2 మిశ్రమాన్ని దీంట్లో కలుపుకోవాలి. కలుపుకుందాం ఒక. సో ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి అనమాట. టిక్కి ముచ్చుకుండిపోయగలం కొంచెం పచ్చిమిర్చి కారం కారం కలుపుకున్నాం కదా, ఇది ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఒక గంట సేపు నానబెడదాం. ఇట్లా నిమ్మకాయ వచ్చేసి మనం పిండుకోవాలి దీంట్లో ఈ మిశ్రమంలో. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి, మొత్తం ముక్కలకు పట్టాలన్నమాట. మసాలా సాల్ట్ ఇవంతా మనం ఏదైతే మనం ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కారము ఉప్పు ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ నానబెట్టుకోవాలి. దీని మీద ఒక మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సుందరకులేదు ఫ్రెండ్స్, మనము ఆఫ్టర్ 1 అవర్ ఇదైతే నానబెట్టుకున్నాము, ఆ మసాలా మొత్తం దట్టి పట్టింది అనమాట. దానికి సాల్ట్ మసాలా కొత్తిమీర కరివేపాకు కారము ఇవన్నీ బాగా పట్టించినాము. తర్వాత మనము ఈ పెనం ఒకటి తీసుకొని దీంట్లో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ ఇంకొంచెం వేసుకోవాలి మంచి టేస్ట్ కోసం. సో మనమైతే దీంట్లో మనం సెట్ చేద్దాము, ఎట్లా అవుతుందో చూద్దాము. ఈ కొంచెం ఆయిల్ అయితే బాగా వేగాలి, బాగా వేగినాక దాంట్లో మనము ఒక్కొక్క పీస్ అయితే వేసుకుందాము. తక్కువ ఆయిల్ పెడుతున్నాం కాబట్టి 2 సార్లు అయితే వేసుకుందాము, ఇది కొంచెం 1/2 కిలో కదా. సో 2 సార్లు అయితే తీసుకొని వేసుకుందాం. ఓకే, కొంచెం ఆయిల్ వేగనిద్దాం. ఫ్రెండ్స్, మనకి నూనె అయితే బాగా మగ్గింది. మరిగిందట. ఒక్కొక్క చిన్న చిన్న పీసులు అయితే వేసుకుందాము. అట్లా చికెన్ పకోడా. Thank you.
ఇక్కడ మీరు చూస్తున్నట్టు మనం అటు ఇటు కొంచెం కదుపుకోవాలండి. అది బాగా మాడిపోకుండా మనకు జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పటికీ మనము తీసేయాలేవన్నమాట. అప్పుడు బాగా అయిపోయినట్టు ఇంకా కొంచెం ఇంకా అవని అంటే అది కొంచెం కాలిపోతుంది. కాలిపోతే దేనికి పనికి రాకుండా అయిపోద్ది. సో మీరు చేసిన శ్రమ అనేది వృధా అవ్వకుండా ఉండాలంటే కొంచెం అట్లా బ్రౌన్ కలర్ వచ్చిన వరకు తీసేసి మళ్ళీ ఇంకొకటి వేసుకోవాలన్నమాట. సో ఇట్లా ఏంటంటే బాగా కొంచెం నలుపు అయిపోకుండా బ్రౌనిష్ కలర్ లో వస్తే చాలు, మనం ఇట్లా తీసుకోవచ్చు పక్కన ప్లేట్ లో పెట్టుకుంటే అది సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది అన్నమాట మన చికెన్ పకోడీ ప్రాసెస్. ఐ హోప్ దట్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను చికెన్ పకోడీ ఎట్లా చేస్తున్నాం అనేది. సో ఇది చికెన్ పకోడీ ఎలా చేస్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటాను. మీరు ఎలాగే కావాలంటే టేస్టీగా చేసుకోవచ్చు. నూనె సరిపడలేనా? ఒక 2 మినిట్స్ దానికి బాయిల్ చేద్దాము, అది క్లియర్ గా బాయిల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మన చికెన్ వచ్చేసి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది, అంటే బాగా బాయిల్ అయిందని దాని అర్థం. ఇప్పుడైతే మనం తీసుకోవాలి. సో మనమైతే పేషెన్సీగా ఉండాలి మంచిగా చేసుకోవడానికి. మంచి టేస్టీగా చికెన్ పకోడీ కావాలంటే ఆ మాత్రం పేషెన్స్ కావాలి. సో ఇది బాగా బ్లాక్ అయిపోకుండా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకునే ఉండాలి. చూడొచ్చు సో 4వ వాయిల్ వేస్తున్నాం అన్నమాట. ఎందుకు ఎన్ని వాయిలు అనుకుంటే చిన్నది కదా. సో మన వేడి పకోడీ అయితే రెడీ అయిపోయింది. సో ఇది ఎట్లా ఉందనేది నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను. సో నేను జెన్యున్ గా చెప్తాను, ఇది బాగలేకపోతే బాగలేదని చెప్తా, బాగుందంటే బాగుందని చెప్తా, ఎందుకంటే నేనే వండాను కాబట్టి. సో చూద్దాం ఎట్లా ఉంది అనేది టేస్ట్. ఇదైతే చల్లగా అయ్యింది, సూపర్ ఉందండి. సో మీకు తెలుసు కదా మనం ప్రాసెస్ ఎలా చేసాము, ఏం చేసాము అనేది మొత్తం ఈ వీడియోలో అయితే మీరు చూసుకుంటారు. సో మీరు ఎలా చేసుకుంటే చాలా చక్కని టేస్టీ గల పకోడీ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వ్లాగ్. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ డినా వరల్డ్. థ్యాంక్ యూ.